చిన్నమ్మా చిలకమ్మ చూడు చూడు చూడు, చిన్నమ్మా చిలకమ్మ ఆడు ఆడు ఆడు. భయపడ్డావా? నేనే ఏదో సరదాకి. బాసు, నువ్వు చాలా గ్రేట్. ఏ, వాడిని పట్టుకున్నందుక? నన్ను లవ్లో పడేసినందుకు. నిన్ను లవ్లో పడేసింది నేను కాదు, ఆ మీసాలోడు. అదేంటి? వాడి భయం వల్లే కదా నువ్వు నాకు దగ్గరయ్యావు. అవును, ఇప్పుడు ఆ భయం పోయింది కదా, నా మీద నీకున్న లవ్ కూడా పోతుందా ఏంటి? అమ్మ పోయినా ఆ జ్ఞాపకాలు పోవు కదా. నాకు అమ్మ గుర్తున్నంత కాలం నువ్వు గుర్తుంటావు. సరే కానీ ఈ అడవి చాలా అందంగా ఉంది కదా. వాడు పోయాడు కదా, ఇప్పుడు అందంగానే ఉంటుందిలే. నాకైతే చాలా నచ్చింది. నీకు? నాకు అందంగా ఉన్నవేవి నచ్చవు దేవిక, అందుకే నువ్వు నచ్చావు. మరి నన్ను చూసిన మొదటి రోజే నాకు ఐ లవ్ యూ అని ఎందుకు చెప్పావు? మనిషి అన్నాక అప్పుడప్పుడు తప్పులు చేయడం సహజంలే. నీ మీద నేను ఎన్ని ఆశలు పెట్టుకున్నానో తెలుసా? నా మీద ఏవి? నువ్వు జోక్ చేస్తున్నావు కదా. నువ్వు చాలా అమాయకురాలివి. ఎందుకు? జోక్కి నిజానికి మధ్య ఉన్న తేడా తెలియట్లేదు నీకు. నాకు ఇప్పుడు నిజంగా నువ్వు నచ్చలేదు. నాతో ఇంకెప్పుడు మాట్లాడుకు. నేను నిన్ను లవ్ చేస్తున్నానని తెలుసు కూడా ఒక్క మాట తేడాగా మాట్లాడితేనే నువ్వు భరించలేకపోతున్నావే. మరి అలాంటిది, నువ్వు నన్ను ఫాలో అవ్వద్దు, నా వైపు చూడొద్దు, నన్ను లవ్ చేయొద్దు, నిధినే ప్రేమించు అని నువ్వు చెప్తుంటే నాకు ఎంత బాధగా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించావా? సారీ. ఉత్తి సారీనా? కిస్తో చెప్తావు అనుకున్నాను. నా పక్కనే ఉండు, ఈసారి సారీ అలా చెప్తాను. ఎలా చెప్తావు? ఇలా చెప్తాను. How dare can she do like this? Vasu, వీళ్ళిద్దరిని దింపేసి. దే క్రియేటింగ్ న్యూసెన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. దింపేద్దాంలే గాని, మీ ఊర్లో ఐ లవ్ యూ అంటే ఇంకా నీకు నాకు ఏ సంబంధం లేదని అర్థమా? అదేంటి? మరి నువ్వు నా వైపు కనీసం చూడట్లేదేంటి? రాత్రి నువ్వు నా చేతి మీద ఐ లవ్ యూ అని రాశాక నీకోసం ఎంతసేపు వెయిట్ చేశానో తెలుసా? వెయిటింగా? అదే, నువ్వు నా టెంట్లోకి వస్తావేమోనని. మీ ఊళ్ళో ఐ లవ్ యూ అంటే రాత్రి పక్కవాడి టెంట్లోకి వెళ్ళిపోవడం అని అర్థమా? పోనీ ఆ టెంట్లో కాదు, నా మనసులో నీకోసం వేసిన టెంట్లోకైనా రావచ్చు కదా. ఇప్పుడు నీ మనసులో టెంట్ వేయాల్సింది నాకు కాదు, నిధికి. మరి నిధి దొరికాక రాయాల్సింది. ఇప్పుడే ఐ లవ్ యూ అని ఎందుకు రాశావు? అదా, ఆ టైంలో పేపర్ పెన్ను లేవు కదా అని నీ చేతి మీద ఐ లవ్ యూ అని రాయడం ప్రాక్టీస్ చేశానన్నమాట. ప్రాక్టీస్ చేసావా? నేను ఫూల్ని, నిజంగా లవ్వే అనుకున్నాను. అది నిజంగా లవ్వే అవ్వాలంటే నీకు 600 కోట్లు దొరకాలి. సరే, నిద్ర దొరికిందనుకో, ఆ తర్వాత మన ఇద్దరం ఏం చేద్దాం? ఏముంది, నువ్వు నేను మన ఇద్దరి మధ్యలో నిధి. నిధి గురించి తప్ప వేరే ఆలోచన లేదా నీకు? నా గురించి తప్ప వేరే ఆలోచన లేదా నీకు? సరే సరే, నువ్వు నేను మధ్యలో నిధి, తర్వాత? తర్వాత ఆ 1 కోటి రూపాయలు కుప్పగా పోస్తున్నాయి కదా, దాని కాపక నువ్వు, ఈ పక్క నేను, ఇద్దరం ఒక పక్కే ఉండొచ్చు కదా. మరి నువ్వు నన్ను వెతకాలి కదా. వెతికినా దొరకవు కదా, అందులో కొన్ని కోట్లు పట్టుకుని ఎప్పుడో సైడ్ అయిపోయి ఉంటావు. ఇలాగైతే నేను ఇంకా చెప్పను. సారీ, చెప్పు. వెతుకుతున్నావు కదా, నీకు నేను కనబడట్లేదు, నాకు నువ్వు కనబడట్లేదు. ఇప్పుడే నీకు నేను కనబడట్లేదు, ఇక నిద్దరికే కనబడతానా? మధ్యలో ఏంటిది, చెప్పమంటావా మానేమంటావా? చెప్పు. నువ్వు నన్ను వెతుక్కుంటూ వస్తున్నా, నేను దాక్కుంటున్నాను. మధ్యలో సడన్ గా నా కాలికి నోట్ల కట్టుకున్న పెన్ను గుచ్చుకుంది. ట్విస్ట్ అన్నమాట. ఇదోలేంటి? నేను గట్టిగా అరిచాను, నా కేక విని నువ్వు పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చావు. కింద పడిపోతున్న నన్ను 2 చేతులతో ఇలా పట్టుకున్నావు. అమ్మయ్యా, దగ్గరికి వచ్చేసావు. ఆ తర్వాత? నేను నిన్ను ముందుకు తోసేసి పక్కకు పరిగెత్తాను. నేను నిన్ను మళ్ళీ వెతకాలా? ఈసారి నేను నిన్ను వెతుకుతున్నాను. అవునా? మరి నేను ఎక్కడ ఉన్నాను? ఏమో తెలీదు, ఇంకా వెతుకుతున్నాను కదా.
దేవికా నువ్వు డాక్టర్ కదా నన్ను కొంచెం చెక్ చేస్తావా ఏంటి ప్రాబ్లం హార్ట్ ప్రాబ్లం నిన్ను చూసిన దగ్గర నుంచి నన్ను చూసిన వాళ్ళు చాలా మంది ఇదే ప్రాబ్లం చెప్పారు అంటే నిన్ను ఎవరైనా లవ్ చేశారా చేశారు కానీ వాళ్ళు ఎవరో నాకు నచ్చలేదు ఏ ఒకడికి కార్ ఉంది అందులో ఏసీ లేదు ఒకడికి సిటీ మధ్యలో బిల్డింగ్ ఉంది కానీ అది గొడవల్లో ఉంది ఇంకొకడికి బిజినెస్ ఉంది కానీ అది లాస్ లో ఉంది మనం తిరిగే కారు ఉండే ఇల్లు డబ్బులు వచ్చే బిజినెస్ వీటినే కరెక్ట్గా చూసుకోలేని వాళ్ళు రేపు నన్ను మాత్రం కరెక్ట్గా చూసుకుంటారని గ్యారంటీ ఏంటి పోనీ నువ్వెవరినైనా లవ్ చేసావా నేను ఎవరినైనా లవ్ చేయాలంటే నాకంటే ముందు వాడు ఆస్తిని లవ్ చేయాలి సందేశ్ లాగా అన్నమాట సందేశ వాడెవడు హైటెక్ సిటీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ నెలకి 150,000 శాలరీ బంజారా హిల్స్లో ఫ్లాట్ ఉంది ఈ మధ్య హోండా సిటీ కారు కూడా కొన్నాడు వాడికి నేను నచ్చాను నాకు వాడి ఆస్తి బాగా నచ్చింది రింగ్స్ కూడా మార్చుకున్నా వాడి రింగ్ వాడికి తిరిగి ఇచ్చేయి ఎందుకు ఇవ్వాలి ఐ లవ్ యు ఈ మాట సందేశ్ నాకు ఎప్పుడో చెప్పాడు రేపు దీరపన్నిది నా సొంతం అయితే ఫ్లాట్ ఏంటి ఫ్లైటే కొంటాను హోండా సిటీ ఏంటి హైటెక్ సిటీ కొంటాను సో నీ సందేశ్ కంటే నేను చాలా బెటర్ మరి నా మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయొచ్చు కదా ఓకే ఐ విల్ థింక్ ఆ చెయ్యి ఒకసారి ఇలా ఇస్తావా ఏ జాతకంగా చూస్తావా నీ చేతిలో ఉన్న గీతల కంటే అందమైన గీతలు గీద్దామని అంటే ఈ గీతలు ఎలా ఉన్నాయి బ్రహ్మదేవుడి కంటే బాగా గీసావు మరి నీ సందేశ్ సందేశ హూస్ దట్ దేవికా ఏంటిది అమ్మ గుర్తొస్తుంది మా అమ్మ చనిపోయినప్పుడు కూడా అంతే ఏదో తెలియని ఒంటరితనం ఎవ్వరూ లేరనే ఫీలింగ్ ఇంతకాలం మనతో ఉన్నవాళ్ళు ఇంకా మనకు కనిపించరనేసరికి తట్టుకోలేకపోతున్నాను అందరూ ఒకే సరిపోయి ఉంటే అసలు బాధ ఉండేది కాదుగా ఇంతకాలం బతకడానికి డబ్బే ముఖ్యం అనుకున్నాను కానీ ఇప్పుడు అదే మనని బతకనీయకుండా చేస్తుందంటే నాకే నిధి వద్దు అందులో షేర్ వద్దు నాకేం వద్దు నువ్వు తప్ప నీకేమన్నా అయితే నేను తట్టుకోలేను దేవిక ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు నాకేం కాదు మనలో ఎవరికి ఏం కాదు తీసుకో వాటర్ తీసుకొస్తాను నీ కళ్ళల్లోకి చూస్తుంటే చాలా ధైర్యంగా ఉంది నువ్వు నా పక్కనుంటే నాకింకే భయం లేదనిపిస్తోంది ఒక్కసారి నీ ఒళ్ళు తల పెట్టుకుని పడుకొనిస్తావా నువ్వు నన్ను ఫాలో అవుతుంటే వద్దనేదాన్ని నా గురించి అసలు ఆలోచించొద్దని చెప్పేదాన్ని కానీ ఇప్పుడు నువ్వు నా గురించి ఆలోచించాలనుంది నన్నే ఫాలో అవ్వాలనుంది నాకు అర్థం కావట్లేదు లవ్ అంటే ఇదేనా ఇదే లవ్ అయితే ప్రేమలో ఇంత గొప్ప ఫీలింగ్ ఉంటుందని ఇంతవరకు నాకు ఎందుకు చెప్పలేదు ఐ లవ్ యు సో మచ్ ఐ లవ్ యు మనం అర్జెంట్గా ఇక్కడి నుంచి బయలుదేరాలి పద అసలేం చేస్తున్నావు నువ్వు అక్కడ చెట్టు మొదట్లో పవర్ఫుల్ బాంబు ఫిక్స్ చేశాను అది 7 నిమిషాల్లో పేలుతుంది ఆ బాంబు కనుక బ్లాస్ట్ అయితే చుట్టూ ఉన్న 2 కిలోమీటర్ల ఏరియా మొత్తం స్మాష్ అయిపోతుంది ఆ దీరప్పని గాడు వాడి వెనుకున్న జనం మొత్తం ముక్కలు ముక్కలు అయిపోతారు ఒకవేళ వాడి పక్కనే ఉండి ఈ బాంబు విషయం విని పారిపోవాలని ట్రై చేసినా 2 కిలోమీటర్లు దాటాలంటే కనీసం 10 నిమిషాలు పడుతుంది ఎవ్వరూ బతికే ఛాన్సే లేదు ఈలోపు మన వాళ్ళందరితోటి
వ్యాన్ ఎక్కి ఏరియా దాటేస్తాం. దీరపన్ని అంత తక్కువ అంచనా వేకు. ఒకవేళ వాడు దాన్ని డియాక్టివేట్ చేసేస్తే అది వాడికి దొరకాలి కదా. పద కొరికి చూడమ్మా నీ తిమ్మ తిరిగి బొమ్మడిపోతి. ఐ లవ్ యు అంటే ఇంకా నీకు నాకు ఏ సంబంధం లేదని అర్థమా? అదేంటి మరి నువ్వు నా వైపు కనీసం చూడట్లేదేంటి? రాత్రి నువ్వు నా చేతి మీద ఐ లవ్ యు అని రాశాక నీకోసం ఎంతసేపు వెయిట్ చేశానో తెలుసా? వెయిటింగా? ఫర్ వాట్? అదే నువ్వు నా టెంట్ లోకి వస్తావేమోనని. మీ ఊళ్ళో ఐ లవ్ యు అంటే రాత్రి పక్కవాడి టెంట్ లోకి వెళ్ళిపోవడం అని అర్థమా?